కర్నూలు జిల్లా బెళగన్ మండలంలోని వేలుగు ఆఫీస్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో ఉన్న అధికారులు రిపోర్టర్స్ కాలనీగా నామకరణం చేస్తూ రిపోర్టర్స్ కు అందించారు. అయితే కొంతమంది రిపోర్టర్స్ కాకపోయినా పట్టాలు పొందారని గ్రాడ్యుయేట్లు సభ్యులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. బెళగన్లో ఉన్న ప్రభుత్వ భూములను విచారణ జరిపి గతంలో ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చింది కానీ మండల అధికారులు స్థలాలు చూపించలేదని దీనిపై విచారణ జరిపి కాపాడాలని గ్రాడ్యుయేట్లు యూనియన్ సభ్యులు వితేంద్ర రెడ్డి మీడియా ద్వారా కోరారు. మా దగ్గర ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం వరకు జగన్ గారు ఇచ్చాం. ఇప్పుడు దానిపైన కొత్తగా వాళ్ళు కాదు విలేకరులు కాదు అనేటువంటి వాదన వచ్చింది కాబట్టి తన రూపాయలు ఎంక్వైరీ చేయించి దానిపైన ఉంటే ప్రభుత్వానికి మనము విజయవాడతో ఒక అడిగి ఉంటుంది. ఇప్పుడు అవి పట్టాలని వెంటనే మీరు అంటే వీళ్ళు విలేకరులు కాదు అని తెలిసిన వెంటనే మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. దానికి అది వాస్తవమా కాదా చూసుకుని దాని ప్రకారం తీసుకున్న తర్వాత దాన్ని మనం పేర్లకు ఇప్పుడు ఆఫీసుల మీద అక్రమంగా స్థలాలలో బంకులు వేసుకోవడం జరుగుతుంది. మన అంటే ఒక ఎంఆర్ఓగా ఒక ఎంపీడీఓగా అంటే మీకు రెవెన్యూ వ్యవస్థనే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అలాంటివి ఏమి లేవండి, అది అపోహ మాత్రమే. గతంలో ఇప్పుడు ఒకప్పుడు తగ్గుతుంది, ఆల్రెడీ ముందు వేసుకోవడం అర్థమవుతా ఉంది. కానీ ఇటీవల కాలంలో కూడా ఒక ఐదు ముగ్గురు బంకులు వేసుకోవడం పరిస్థితి వచ్చింది కాబట్టి వాటిపై తొలగ చర్య తీసుకుంటాం. అంటే ఆల్రెడీ వేసి కూడా 2-3 నెలలు పైగా అవుతుంది. గతంలో ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రాడ్యుయేట్ యూనియన్ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. కనీసం ఈ రోజు వరకు కూడా స్పందించలేదని చెప్పేసి యూనియన్ వాళ్ళు అంటున్నారు. కొత్తగా వచ్చేటువంటి బంకులు 2-3 వేశారు. ఆ టైంలో మనము కోవిడ్ నుండి మనం రాలేకపోయినాము. ఇటీవల వచ్చింది కాబట్టి దానిపైన విచారించి చర్య తీసుకుంటాం. ఇంకోటి సార్ ఏంటంటే చిన్న రిక్వెస్ట్, అటవీ భూములని రక్షించండి అని చెప్పేసి పేపర్లలో కూడా వచ్చింది. అంటే గొర్రెల కాపర్లకి కనీసం మేపుకోవడానికి పరిస్థితులు కూడా లేదంటే గొర్రెల కాపర్లు కూడా మీకు వినతి పత్రాలు కూడా ఇచ్చారంటే మాకు స్పందించట్లేదు అని చెప్పేసి గొర్రెల కాపర్లు అలా అటువంటి ఏం లేవండి. అందుగా నోటీసులు జారీ చేసాం వాళ్ళకు, వాళ్ళు టీకా స్పందన రాలేదు. మరొకసారి నోటీస్ జారీ చేసిన తర్వాత తెలియజేసుకుంటుంది. ప్రభుత్వ భూములు అన్ని ప్రాంతం చాలా రకాలుగా ఒక వారం నుంచి కూడా వారం 10 రోజుల నుంచి గతంలో కూడా చాలాసార్లు పేపర్లో ఇవ్వడం జరిగింది. గొర్రెల కాపర్లు అయితేనేమి మేము కూడా మేము విలేకరులవి కానీ అయిన తర్వాత ఆఫీస్ ముందరున్న బంకుల విషయాల దృష్టిలో చాలాసార్లు ఎంఆర్ఓ గారికి అర్జీలు విన్నవించుకోవడం జరిగింది గ్రాడ్యుయేట్ యూనియన్ తరఫున. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆ స్పందన లేనందువల్ల ఆర్టీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగాము. ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన ఇన్ టైంలో ఇవ్వకుండా అప్పుడు కొద్దిగా తీసుకున్నాము. కానీ ఇప్పటికి కూడా దీనిపైన జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి బెళగన్లో ఉన్న ప్రభుత్వ భూములు దానిపైన సమగ్ర విచారణ జరిగేటట్లు కోరాలని మా గ్రాడ్యుయేషన్ తరఫున కోరుకుంటున్నాము. అయిన తర్వాత ఆఫీస్ ముందర ఆఫీస్ ఆవరణంలో చాలా బంకులు వెలిచడం జరిగింది గతంలో కానీ ఇప్పుడు కానీ. కానీ దీనిపైన ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చుకున్నా కూడా ఏమి పట్టించుకోవడం దాఖలాలు లేవు. దీనిపైన కూడా ఎండిఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి అంటే పంచాయతీ అని ఎంఆర్ఓ గారు ఊకునడం ఎంఆర్ఓ అని చెప్పి ఎండిఓ ఊకునడం ఇది సమంజసం కాదు. విలేకరుల ముసుగులో ఉంటూ కూడా కొంతమంది బయట వ్యక్తులకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏమైనా ఉంటే ఒకసారి విచారణ జరిపి ఎంఆర్ఓ కూడా అదే మీడియా ముఖంగా ద్వారా తెలియజేయాలి. నిజమైన రిపోర్టర్లకి ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ ఒక లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము విలేకరులం అంటూ అంటే ఒక లేడీ విలేకరు ఈ మండలంలో ఇంతవరకు ఎక్కడే లేదు. కానీ అయినా కూడా రిపోర్టర్ల ముసుగులో ఈరోజు ఫ్లాట్లు తీసుకోవడం పోయింది. అంటే ఒక గ్రాడ్యుయేట్ యూనియన్గా మీరు ఎంఆర్ఓ గారిని ఎలా డిమాండ్ చేయాలి? దానికి ఏమైనా చెప్పారంటే సమాధానం, మేము అడిగాము విలేకరులు మగవాళ్ళు అయితే లేడీస్కి ఎట్లా ఇస్తారంటే గతంలో ఉన్న తహసీల్దార్ ఎంఆర్ఓ గారు అన్వర్ హుసేన్ గారు ఇవ్వడం జరిగింది. అది నేను ట్రూ కాపీగా మాత్రం మీకు సిగ్నేచర్ చేసి ఇచ్చడం జరిగింది. మా ఆఫీస్ దగ్గర ఏదైతే ఫైల్ ఉందో అది మాత్రం నీకు ఇవ్వడం జరిగిందని ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని తెలిపారు. దానిపైన కూడా విచారణ చేయమని చెప్పి మీడియా ద్వారా ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం సార్ వారికి విన్నవించడం, దానిపైన కూడా సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, దానిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పి
ఓకే అంటే మీ పేరు వితేందర్ రెడ్డి నా పేరు